హాస్పిటల్ లో జీఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది కేళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు జిఏఈ ట్రీట్మెంట్ తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు ఏం అసలు మీరు రివ్యూవర్ అని ఏమన్నా అనిపిస్తుందా మీకు లేదు మీరు ఛానల్ ఫుటేజ్ కోసం మీరు లేడీస్ ఊరుకుంటున్నాను నేను చెప్తున్నా మేము ఏమైపోయినా పర్లేదు మీకు ఫుటేజ్ రావాలి అందరికీ నమస్కారం నేను మీ మళ్ళీ ప్లేస్ మంగతా అండి అయితే ప్రతి సినిమాలు మనం చూసే ముందు రివ్యూ చూస్తాం కదా అయితే ఇప్పుడు ఆ రివ్యూ చెప్పే వాళ్ళు ఒకరే విజయ్ గారు మన ముందు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి విజయ్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు మీకు రెండు చేతులు దండం పెట్టకూడదని చెప్పి నమస్కారం అని చెప్పి బాగున్నా ఏ పెట్టకూడదా నాకు పెట్టకూడదట ఏ ఏమో తెలియదు మరి నేను పెట్టాను కదా మీకు మీరు పెట్టారు అని నేను చెప్పాను ఎక్కడి నుంచి పెట్టకుండా ఉంటారని అదేంటండి నమస్కారం అనేది ఒకరికి విలువ ఇచ్చేటట్టు ఉండేది కదా ఫోన్లే నమస్కారం

వాళ్ళ సినిమా మీద నమ్మకం ఉంటుంది ఎలా ఉంటుంది అలా ఉంటుంది కొంచెం కొంచెం పాజిటివ్గా చెప్పుకొని ఎవరైనా పబ్లిసిటీ చేయాలని ప్రతి వాళ్ళకి కోరుకుంటుంది కానీ అదే నమ్మి మనం జనాల్ని ఇచ్చే కూడ కదా అంటాం అంతే నేను మొన్న రివ్యూకి వెళ్ళానండి అంటే నేను ఇవ్వడానికి కాదు తీసుకోవడానికి అనమాట మా ఛానల్ తరపున వెళ్ళాను అయితే చాలా మంది కూడా అంటే రివ్యూ ఇవ్వడం సపరేట్ గా ఉంటారంట మ నాకు తెలియదు ఉంటారో లేదో కానీ చాలా మంది కూడా ఇచ్చేస్తున్నారు ఎవరైనా సరే నేను చెప్తాను నేను చెప్తానని చెప్పి ముందుకు వచ్చేస్తున్నారు అసలు రివ్యూ ఎవరు అంటారు ఎవరు ఇస్తే బాగుంటుంది బాగా సినిమా మీద పట్టున్నవాడు ఇండస్ట్రీలో ఉన్నవాడు లేదు ఇండస్ట్రీలో లేనివాడు చదువుకున్న వాళ్ళు బాగా సినిమా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా సినిమా నాలెడ్జ్ ఉన్నప్పుడు ప్రతివాడు ఇస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడిని వీళ్ళు కూడా అడగడం వాడు చెప్పడం వాడు సినిమా గురించి మాట్లాడకుండా ఏయో మాట్లాడతాడు సినిమా సంబంధం లేదు వాడు మాట్లాడేదానికి నాన్ సింక్ బూతులు మాట్లాడడం లేక హీరోయిన్ని ఏదో ఒక అనడం కించపరచడం లేకపోతే డైరెక్టర్ కనిపిస్తే నరికేస్తా వాడిని ముక్కు అరే డైరెక్టర్ నువ్వు రాకరా ఈ మాటలు విన్నానండి మొన్న బోలాశంకర్ విన్నాను ఆ బోలాశంకర్ అనే సినిమాకి ఒక రివ్యూ ఇస్తే నేను వాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను తప్పురా నువ్వు మాట్లాడు హైలైట్ అవ్ కానీ నువ్వు డైరెక్టర్ని కానీ లేకపోతే ఎవరిని కానీ సినిమాకి రావద్దు అని ప్రచారం చేయడం కానీ చేస్తే మాత్రం ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు చిరంజీవి సంబంధించిన చిరంజీవి గారు సంబంధించిన వాళ్ళు అమలాపురం నుంచి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి తాలూకు అనుకుంటా మరి మేము యాక్షన్ తీసుకుంటాం వాడి మీద సినిమా బాగాలేదంటే అందరూ ప్రపంచం చెప్పింది బాగలేదని వీడేవాడు సినిమాకు రావద్దని చెప్పడానికి అని చెప్పి సీరియస్ అయ్యారు చెప్పా ఏంటంటే డైరెక్టర్ని అనే హక్కు కానీ సినిమా వాళ్ళ ఆర్టిస్టులని ఎవరినైనా హక్కు ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళు లీగల్గా వాళ్ళు వేసుకుంటారు అరెస్ట్ చేస్తారు అవసరమైతే ఎందుకంటే దానికి కొన్ని ప్రోసెసర్లు ఉంటాయి ప్రొడ్యూసర్లు సంబంధించిన కొన్ని ఉంటాయి ఎక్కువ ప్రెజర్ చేసిన ఆపే ప్రయత్నం చేసినా ఇది అవుతుంది ఆ ఇది చాలా వరకు చూసాం కొన్ని దగ్గర కొన్ని అయినవి కూడా కదా రీసెంట్ గా కానీ అంతకు ముందు కానీ సినిమాని కించపరుస్తూ మాట్లాడితే కనుక ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుందని కొన్ని లీగల్ సంబంధించిన ఉంటాయి అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఏదో మాట్లాడేసి ఏదో హైప్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ మరి ఇప్పుడు మీరు అన్నది సినిమాని ప్రేమించేవాడు సినిమా కోసం మాట్లాడే అధికారం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు సినిమా కోసం మాట్లాడాలి కెమెరా కెమెరాలు మొత్తం ఉంటే ఏదో హైప్ క్రియేట్ అవుతే వాడు కంపల్సరిగా తొందరలు తింటారు ఇప్పుడు చాలా మంది మాత్రం నేనేదో ఫేమ్ అయిపోవాలి ఎందుకంటే రివ్యూ మీరు ఇస్తూ ఉంటారు కదా మీరు ఏదో ఫేమ్ అయిపోతున్నారని చెప్పి అరే వీడేదో ఫేమ్ అయిపోతున్నాడు రివ్యూ ఇచ్చి నేను కూడా ఫేమ్ అయిపోవాలి అని చెప్పి మాట్లాడేసి ట్రోల్ అయిపోతున్నారే అదేనండి ఇప్పుడు వాడు ఏదో మాట్లాడేస్తాడు అక్కడ తోట అయిపోతుందిగా రెండోసారి అంటే మీకు తెలుస్తుందా ముందే వీళ్ళ మాట్లాడతాడు చూస్తున్నాం కదా మనం పక్కన వినపడతా ఉంటే ఎరుస్తూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు అది అనవసరమైన చిట్లు పాపం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అందరినీ తిట్టడం కానీ సినిమా కథ గురించి మాట్లాడు మ్యూజిక్ కోసం మాట్లాడు డైరెక్షన్ గురించి మాట్లాడు ఏం మాట్లాడు సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా కోసం తెలిసి ఉండే మాట్లాడితే మంచిది నాకు కొంత అందో కొంత తెలుసు కాబట్టి నాకు తెలిసి నేను చెప్తున్నా అంతవరకు ఓకే తెలియాలని రూల్ ఏం లేదు తెలిస్తే బాగుంటుంది నాకు ఇప్పుడు ఒక గుర్తుకొచ్చిందండి మీరు ఒక సినిమాకి రివ్యూ ఇవ్వడం వల్ల ప్రభాస్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చిందని విన్నాను అది నిజమేనా మీరు అలాంటి క్వశ్చన్లు అడగండి నేను చెప్పలేను కెమెరా ఆఫ్లో చెప్తాను పర్లేదు ఆఫ్ చేసేది అది రావడం అయితే వచ్చింది కానీ తర్వాత చెప్తా ఏంటది ఏమి మీకు ఏమని వచ్చింది మీకు ప్రచారం మాకు అలా వచ్చింది నిజమో కాదు మీ నోట్ నుంచి మాకు తెలియాలి కాబట్టి మీరు చెప్తే తెలుసుకోండి లేని ఒకవేళ అన్ని ఖచ్చితంగా జరిగితే కనుక నేను మీకు చెప్తాను అది జరిగిందా లేదా అదే చెప్పండి నేను ఎందుకంటే నేను ఒకటి నన్ను గుడ్గా నమ్మేది ఏంటంటే ఏదైనా జరగకముందు నేను చెప్పను ఒక నేను ఒక సినిమాలో నటించానండి నేను పలానా సినిమాలు చేశాను అందరికి చెప్పుకుంటా కట్ చేస్తే ఎడిటింగ్ లో ఉండదు నేను ఇది కూడా అంతే నేను ఏదన్నా నా అది పూర్తిగా అయ్యేదాకా ఎవరికి చెప్పుకోను ఒక ఇంటర్వ్యూ వచ్చింది కాకపోతే ఏంటని చెప్పరు అంతే చెప్పను రికార్డ్ చేసుకోండి ఈయనకి ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కానీ ఏంటని చెప్పట్లేదు తర్వాత రాపట్టే ఓకేనా ఇప్పుడు మీరు రివ్యూలు ఇస్తూ ఉంటారు మీకు డబ్బులు ఇస్తూ ఉంటారా ఇంతని చెప్పి ఇస్తారండి ఎంత నేను చెప్పను కానీ ఇస్తారు ఏవి చెప్పరే డబ్బులు చెప్పకండి ప్రభాస్ ఎందుకు పిలిచారో చెప్పకండి ఏది చెప్పకండి ప్రభాస్ గారు గురించి అయితే ఒక చెప్పను కానీ డబ్బులు ఏముంది డబ్బులు ఇస్తారు ఏమండీ డబ్బులు లేకుండా సినిమా అవుతుందా అవదు అవదు కదా వాడు ఇచ్చినప్పుడు మనం ఎందుకు తీసుకోము డబ్బులు ఇస్తున్నారు మీరు చెయ్యండి మీరు చెప్పండి అంటే తీసుకుంటాం కానీ నేను తీసుకో అన్నా కదా నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి ఒకప్పుడు ఇచ్చే రివ్యూలకి ఇప్పుడు ఇచ్చే రివ్యూలకి చాలా తేడా ఉందని నాకు అనిపిస్తుంది అలాగే చాలా మంది కూడా అంటున్నారు అది ఎంతవరకు అంటారు ఒకప్పుడు కత్తి మహేష్ గారు కొంతమంది పెద్ద క్యాండిడేట్లు అంటే సినిమా క్రిటిక్ అంటారు వాళ్ళు సినిమా గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు సినిమా కోసం రీసెర్చ్ చేస్తారు డైరెక్టర్ నుంచి లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు దాకా మొత్తం రీసెర్చ్ చేసి మూవీకి రివ్యూ ఇస్తారు ఇప్పుడు అలా కాదు దానికి ఎన్ని ఎన్ని కిస్సులు ఉన్నాయి రొమాన్స్ ఉందా డబ్బులు ఎంత పెట్టాడు డబ్బులు ఎంత ఎంత వస్తాయి ఈ మాట్లాడుకుంటున్నారు కానీ సినిమా గురించి ఎవరు మాట్లాడలేరు రెండు పాయింట్లు మాట్లాడుతున్నారు ఏదో అనవసరమైన క్వశ్చన్లు సినిమాకి రాకండి నూట యాభై రూపాయలు బొక్క లేకపోతే దానికి సంబంధించిన మాట్లాడుతున్నారు సినిమా గురించి ఎవరు నిజంగా లక్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కదా దాని వల్ల అంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఎంతో కష్టం అండి ఎన్నో కోట్లు పెట్టాలి ఆ సినిమా తీయాలి అన్నా సరే ఎంతో మంది కృషి చేయాల్సిందే అంత కొన్ని కోట్లు పెట్టి సినిమా రెడీ చేసి రిలీజ్ కి ఇలా పంపిస్తూ ఉంటే ఒక్క రివ్యూ వల్ల చాలా మంది జనాలు సినిమాకి వెళ్ళట్లేదు నిజానికి నేను కూడా అంతే ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకోండి ఇప్పుడు మీరే రివ్యూ చెప్తారు విజయ్ గారు ఇలా చెప్పారని చెప్పి చూసి వెళ్తూ ఉంటాం అన్నమాట కానీ చాలా మంది బాగాలేదు అనిపోతే వెళ్ళట్లేదు అసలు బాగలేదు అంటే ఇది కరెక్ట్ అంటారా అసలు కరెక్ట్ చాలా కరెక్ట్ ఎందుకంటే కరెక్ట్ అంటున్నారా మీరు ప్రతి వాడు చెప్తున్నాడు బ్యాడ్ చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు కదండి కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు చేసే కష్టాన్ని మీరు ఒకే ఒక మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది మీకు ఇప్పుడు ఏదో నచ్చింది నాకు అది అది అనుకోండి మీ అంటే మీరు అనేది ఏంటి ఇప్పుడు సినిమా రివ్యూ బట్టి సినిమాకి వస్తున్నారు అంటున్నారు సినిమా రివ్యూ బట్టి నిజంగా ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడే మాటలు నమ్మట్లా ట్రోల్స్ బట్టి సినిమాని ఇచ్చేస్తున్నారు ప్రత్యేకంగా సినిమా గురించి సినిమా బాగుందండి ఫస్ట్ హాగలేదు కానీ సెకండ్ హాఫ్ బాగుంది స్టోరీ బాగుంది డైరెక్షన్ బాగుంది అంటే చూసేవాడు కొంచెం అన్నా కూడా వస్తాడు వీళ్ళు ఇంకొకటి ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫేమ్ కోసం ఆలోచిస్తున్నారు కానీ సినిమా ఇండస్ట్రీ కోసం కానీ అది సినిమా ఇండస్ట్రీ గురించి కాదు వాళ్ళు వచ్చింది నైట్ నైట్ స్టార్ అయిపోవాలా ఈ ఈ ఒక్క వీడియో స్టార్ అయిపోవాలి నేను నేను రెండు నుంచి చెప్తున్నాను నేను నేను అలా చెప్పాలంటే రేపటికల్లా ఎదుట ఐ మ్యాక్స్ మీవి సాహోవి గానీ ఖుషివి కానీ ట్రోల్ అయిపోతున్నాయి కదా ఖుషి కాదు బేబీ అంటే అవి అవ్వాలని రూల్ పెట్టుకుంటే నేను రేపు అయిపోతానండి మనకు అది వస్తున్నాయి అంటారు ఏవి ఇప్పుడు నేను మామూలుగా సినిమా కోసం మాట్లాడుతున్నాను ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాను అంతవరకు ఓకే నిజంగా మీరైనట్టు నేను రేపు వద్దనికల్లా స్టార్ అయిపోవాలి అవుతను చచ్చిపోవాలా లేకపోతే బతకాలి లేకపోతే సెలబ్రేట్ అయిపోవాలి అని అనుకుంటే అలా కాదు తెగిస్తేనే అవుతుందండి ఇప్పుడు మొన్న ఒక పర్సన్ ఏదో మాట్లాడాడు కొట్టారా లేదా కొట్టారు కదా అలాగనే జరగచ్చు కానీ సినిమా గురించి తెలుస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అనుకుంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ప్రతి వాళ్ళు కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నైట్ నైట్ స్టార్ అయిపోవాలండి ఆ ఒక వీడియోతో డెలిపోవడం వైరల్ అయిపోవాలి ఏదో చేసేలా హీరోని పట్టించుకోవాలి లేకపోతే హీరోని ముద్దు పెట్టాలి లేకపోతే హీరోని ఎత్తుకోవాలి ఇప్పుడు మీకు సినిమా రిలీజ్ అయిందనుకోండి ఫ్రైడే రోజు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి పొద్దున మీకు ఇస్తూ ఉంటారు కదా సినిమా టికెట్లు కానీ అంటే వెళ్ళడం చెప్పడం ఇవన్నీ కానీ కొన్ని దగ్గర ఎందుకంటే ఖుషి సినిమా అయితే దాన్ని చూస్తూ ఉంటే ఖుషి సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ కానీ ముందు రోజే పదిహేను గంటల ముందే రివ్యూ చెప్పేశారు అది ఎలా మరి కొంతమంది పనికి మళ్ళీ ఉన్నది కూడా పోతుందండి వీళ్ళు అడిగే వాళ్ళు కూడా అలాగ అడుగుతున్నారు వాళ్ళు చాలా గ్రోత్ పెరగడానికో లేకపోతే ఏదో చేయడానికో వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని అడిగారు చాలా సార్లు అడిగితే కొంచెం కొంచెం ఆలోచించి నీకు దండంత పెడతాను నేను చెప్పను నన్ను అసలు ఇబ్బంది పెట్టకని చెప్పాల్సి వస్తుంది అడిగి చేయబోటం లోక్ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తున్నారంటే రేపు ఎనిమిదిన్నరకు రిలీజ్ కదా ఈరోజు నైట్ చెప్పేస్తాడు అది వెళ్ళిపోతుంది ఆడేదో బూత్ మాటలు మాట్లాడతాడు లేకపోతే ఏదో మాట్లాడతాడో వెళ్ళిపోతుంది అది కూడా మీ వాళ్ళే ఉంటారు కదా మ్యాక్సిమం మా వాళ్ళు అంటే ఏం చెప్తాను ఒకళ్ళిద్దరూ చెప్తారు వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు ఎందుకంటే మా వాళ్ళని ఎలా అనుకుంటామంటే ఇరవై మంది ఉన్నామనుకోండి సపోజ్ ఇంకో పంతొమ్మిది మంది మాకు సంబంధం లేకుండా చెప్తున్నారు వాళ్ళు మా వాళ్ళు అవ్వరు కదా ఇప్పుడు ఇరవై మందే మా వాళ్ళు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను మిగతా పది మంది వాళ్ళు ఎక్కడ దేవి కానీ లేకపోతే సంధ్య గానీ చెప్పుకుంటారు వాళ్ళు సంబంధం లేదు వాళ్ళ వల్లే అవుతుంది ఇప్పుడు ఇరవై మంది అన్నారు ఆ మందిలో కూడా చాలా మంది బ్యాడ్ చేసింది ఉంది కొంతమంది పేర్లు ఎందుకు కానివ్వండి కొంతమంది బ్యాడ్ చేశారు డబ్బులు తీసుకొని అలా ఒక సినిమాని బ్యాడ్ చేయడం కరెక్ట్ అనిపించట్లేదా మీకు కరెక్టే ఉందండి ఎవరు చెప్పారు చెప్పండి మీకు మీకు అది అనిపించట్లేదు అనిపించింది ఎవరు చెప్పారు కొంత మీరు చూసే ఉంటారు అవి చాలా వరకు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అంటే అసలు ఈ కాంబినేషన్ బాగాలేదు పాత స్టోరీనే తిప్పి తిప్పి వేసారు అన్నట్టు కానీ లేకపోతే ఇంకేదైనా సరే మీ ముందే చాలా మంది మాట్లాడడం జరిగింది అన్ని ఉన్నాయి మరి మీకు ఎప్పుడు సినిమా చెప్తారు కదా అదే అండి ఎలా అలా అంత పెద్ద సినిమాని ఒక వ్యక్తి కష్టపడి తీసాడు తీసిన తర్వాత పోనీ ఆయన కష్టాన్ని గుర్తించి అయినా సరే బాగుందని చెప్తే ఏమవుద్ది అంటే ఇప్పుడు అక్కడ బాగాలేదని సినిమాని బాగుందని చెప్పంటారు డబ్బులు తీసుకొని అయితే ఒక సినిమాని బ్యాడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది మీకు అనిపించట్లేదా మీరు ఎంత నన్ను బుర్ర తిన్నా నేను ఒకటే మాట చెప్తా సినిమా రివ్యూర్గా నన్ను పిలిచారు మీరు ఇన్ని నన్ను మైండ్ డైవర్ట్ చేసినా సినిమా బాగుందంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తాం సినిమా బాగాలేదంటే మాత్రం బాగాలేదని చెప్తాం మీరేమంటారు మిమ్మల్ని నమ్ముకుని వస్తున్నారు కదా మీరు కొంచెం జాలి చూపించచ్చు కదా అంటారు జాలి చూపించలేదండి సినిమా సినిమా మీద ఉన్న క్రేజ్ ని తగ్గించద్దు అంటున్నారు నేను జనాల్లో ఒకప్పుడున్న సినిమాలకి ఇప్పుడున్న సినిమాలకి ఎంత తేడా ఉందో తెలుసండి మీకు ఒకప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళని చూసి మంచిగా మంచి రెస్పాన్స్ వచ్చేది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు అలా పోనీ మీరే చెప్పండి ఎందుకు రావట్లేదు అంటారు అసలు మీకు యాంకరింగ్ చేయడం వచ్చా ఫస్ట్ యాంకరింగ్ యాంకరింగ్ చేయడం వచ్చేయండి మీకు అర్థం అవుతుందా పోని అర్థం అవడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మాట్లాడిందే మాట్లాడతారు ఏటండి మీకు అర్థం అవట్లేదండి పోని అది చెప్ప ఇలా కాదు అలా చెప్తాను అనుకోను అదైనా ఆలోచిస్తున్నారా మీరు మీకు దన్న వద్దండి ఇంకా నాకు చిరాకు దొబ్బిస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా నేనేమన్నానండి ఉన్నమాటే కదా అడిగాను ఏం మాట్లాడుతున్నారు ఒక ముక్కలో చెప్పండి ఒక్క ముక్కలో చెప్పండి ఇంకొద్దు లేకొద్దు నాకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళంత కష్టపడి చేసినప్పుడు పర్లేదు చూడొచ్చు అని ఒక మాట చెప్పొచ్చు కదా బాగా ఎలా తెగించి చెప్పేస్తారు అంటున్నాను అంతే కంటెంట్ ఉన్న సినిమా జనాల కోసం మెసేజ్ ఉన్న సినిమా అనుకుంటే మేము ప్రాణం పెడతామండి మీరేమంటారు అటర్ ఫ్లాప్ సినిమాని బాగా ఏమంటారండి ఫ్లాప్ అని చెప్పట్లేదండి ఫ్యాన్స్ అనేది ఉంటారు కదా వాళ్ళు హట్ అవుతారు కదా ఎవరు హట్ అవ్వకుండా చెప్పడానికి అవ్వదా మీకు వాళ్ళ నేను బాలయన సినిమాను బాగుందని చెప్తేనే హట్ అవుతారు అలా ఎలా హట్ అవుతారు అవుతారండి చాలా మంది మొన్న ప్రభాస్ ఒక సినిమా వచ్చిందండి పూజా హెడ్ ఇది ఆ సినిమా చాలా మందికి నచ్చలేదు కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళకి మాత్రం బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చింది ఇంకొకరికి నచ్చలేదు అనుకోండి వేరే వాళ్ళు నచ్చలేదు అంటే మీకు ఓకేనా అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి అది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒకటే చెప్తున్నాను మీరు దీన్ని

ఇప్పుడు మీరు అనేది అలాగే అనిపిస్తుంది కదా ఊరుకోండి ఏం మాట్లాడుతుంది నా వాళ్ళ సినిమాకి రావట్లేదండి మీరు నేను ఒప్పుకోండి మీ వల్ల అనట్లేదండి రివ్యూ రివ్యూ ఇచ్చి కూడా సరేనండి ఎవడో పనికి మళ్ళీ చెత్త ఏదో చెప్పాడని మీరు వాళ్ళని కూడా మా వాళ్ళ కాదండి మీరు ఫోటో తీసుకురండి అండి మా కూడా కాదని చెప్తా ఇప్పుడు మీరు ఇరవై మంది అన్నారండి రివ్యూ ఇచ్చేది మీ వాళ్ళే కదా ఏమండి ఒకటి చెప్పనా ఫస్ట్ యాంకరింగ్ అన్న నేర్చుకోండి ఎదటితో మాట్లాడడం నేర్చుకోండి మీరు రివ్యూ ఇచ్చేది నేర్చుకోండి నేను తర్వాత యాంకరింగ్ నేను రివ్యూ కరెక్ట్ గానే ఇస్తున్నాను మీరు ఇవ్వట్లేదు ఊరుకొండ ఏం మాట్లాడుతున్నారండి అసలు మీకు అసలు మైండ్ ఉందా మీకేమన్నా మీరు చెప్పిందే చెప్తున్నారు కానీ చెప్పిందే చెప్తున్నారు అసలు కదా చెప్పేది మీరు కూడా అదే కదా చెప్పేది ఒకటి చెప్తున్నాను మీరు ఉందాక నుంచి ఒకటే పాయింట్ మాట్లాడుతున్నారు సినిమా మీ వల్లే మీరు జన్యున్ గా చెప్పచ్చు కానీ జన్యున్ గా చెప్పి ఒకటే చెప్తున్నారు మీకు అది చెప్పడం చెప్పడం కాదండి వచ్చి కాబట్టి మీరు ఇక్కడ సీట్ లో కూర్చోబెట్టారు లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు కానీ అవసరం లేదండి మీరు ముందు ఆపండి అసలు కెమెరా అవసరం లేదు ఏమండి మీరు ఆపుతారా ఆపరా నాకు అవసరం నాకు ఇప్పుడు ఇది కానీ టెలికాస్ట్ అయిందండి మాత్రం ఊరుకొని నేను చెప్తున్నాను అసలు వద్దండి నాకు అవసరం లేదు ఏం అవసరం లేదండి అవసరం లేదు మీరు 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 అంటున్నారు ఎందుకు అసలు అవసరం లేదండి నాకు అవసరం లేదు తీసేయండి తీసేయండి అవసరం లేదు మీరు కెమెరాలు ఆఫ్ చేయండి ఏం మాట్లాడతారు అడిగిందే అడుగుతారు అనట్లేదు మరి ఎవరిని అంటున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరే అంటారా మీరు ఎలా అనుకుంటారు నాకు అర్థం కాదు మీరే కదా మీకు అసలు రివ్యూ రివ్యూ ఇవ్వడం వచ్చా అని అడుగుతారు లేకపోతే అది అడుగుతారు సినిమాని తీసిన తర్వాత అది బాలేదు మీరు ఎలా చెప్తారు మరి బాలేదు కాబట్టి బాలేదని అని చెప్తున్నాము వాళ్ళ కష్టాన్ని గుర్తించేది ఉండదా వదిలేండి అవసరం లేదు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా అవసరం లేదండి మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అసలు వద్దండి ఇంకా మీరు అన్ని సార్లు పదే 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 మీ వల్ల సినిమా ఇండస్ట్రీ చెప్తున్నారు మీరు మీ అలా అనట్లేదు మీ వల్ల అనట్లేదు కదండి నేను మీ వల్ల కాదు రివ్యూ ఇచ్చే వాళ్ళ వల్ల అంటున్నాను మరి మీకు రివ్యూ వచ్చను మీకు రివ్యూ ఇవ్వడం నేర్చుకున్నాను మరి మీరు ముందు యాంకరింగ్ నేర్చుకొని అన్నాడు అది కరెక్టేనా మీకు నేను ఏమను నాకు అవసరం లేదు మీరు అనేది కరెక్ట్ నేను అనేది కరెక్ట్ కాదు కానీ మీరు అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది కదా ఇది ఎందుకండి కాన్సెప్ట్ మిమ్మల్ని ఎవరైనా అడగమన్నారా ఏంటి ఇలాగ గొడవ పెట్టుకోమన్నారు గొడవ పెట్టుకోవట్లేదండి బాబు ఉన్నది అడుగుతుంటే మీకు కోపం వస్తుంది అది అంటున్నాను మీతో అప్పుడు ఏమైంది వస్తారా రండి లోపలికి నేను తప్పుగా మాట్లాడలేదు కదా మీరు తప్పుగానే మాట్లాడారు నేను తప్పుగా మాట్లా మాట్లాడారు మాట్లాడితే నీకు కోఫం ఉన్నది ఉన్నట్టుగా కదా ఎవడు ఒప్పుకోడు ఏమండి ఉన్నది ఉన్నట్టు అంటే అసలు నేను ఏమన్నానండి ఏమైంది మైక్ పెట్టుకో వద్దు బ్రో మీరు ఛానల్ ఫుటేజ్ కోసం మీరు ఇలాంటి పెట్టాయస్ ఏమి ఉండాలి ఉన్నా ఆల్రెడీ ఉన్నా ఏదో ఇచ్చేసారు వదిలే అనవసరం అనవసరం అది కాదండి ఒకసారి ఆలోచించండి నాదే తప్పు ఒప్పుకుంటున్నాను సరేనా పర్లేదు మేము పర్లేదు మీకు ఫుటేజ్ రావాలి ఫుటేజ్ ఒక్క నిమిది ఫుటేజ్ గురించి నిజంగా ఆలోచించి ఉండుంటే మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించడం నార్మల్గా సారీ చెప్తున్నారు కదా ఎప్పుడు జరుగుతున్నాయి సార్ ఒక నిమిషం ఒక ఒకే ఒక మాట చెప్తాను ఫుటేజ్ గురించి అయితే కాదు మీకోసం కాబట్టే సార్ సీరియస్ అవ్వ కొన్ని వాటర్ కొంచెం వాటర్ తాగుతారు వాటర్ తాగతా నువ్వు నువ్వు అలాంటివి నవ్వు అది చేయకు నువ్వు అర్థం సార్ ఒక చిన్న మాట చెప్తానండి మల్టీప్లెక్స్ మంగతారు అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉండేది కానీ ఇలా మీరు సీరియస్ అవడం కరెక్ట్ కాదు నేను ఊరికే సీరియస్ అవట్లేదు అండి ఓకే నా తప్పే ఒప్పుకుంటున్నాను నా తప్పే ఒప్పుకో నేను తలుపు కూడా లిఫ్ట్ ఎందుకు ఆఫ్ చేశారు నాకు అర్థం కాదు మీరు వెళ్ళిపోడే ఇష్టం లేక ఆపేసి ఆ వెళ్ళిపోడే ఇష్టం లేక నాకు వద్దండి మీరు ఓకే అయిపోయింది అయిపోయింది ఓకే అంటే అందరం అనుకోకూడదండి అలాగా మీరు అదే పెట్టుకొని ఉన్నారు ఓకే ఓకే బ్రో నీకు ఏం తెలియకుండా మధ్యలో మాట్లాడుకు అర్థమైందా నువ్వు మధ్యలో వచ్చేసి పెట్టేస్తున్నావు మైక్లో అయి పెట్టేస్తున్నావు అవసరం లేదు వదిలేసేయండి సారీ అండి కూల్ అయిపోయారు మీరు ఏమండి మనం మనం రివ్యూ ఇచ్చుకునే వాళ్ళం తీసుకునే వాళ్ళం ఇంకా సీరియస్ అవ్వలేదు మీరు ఇంకా ఏం మాట్లాడాలి అర్థం కాక మూసుకొని కూర్చున్నాను నేను సారీ ఓకేనా ఏమండి కూల్ అయిపోయినట్టే కదా మీరు ఈ కెమెరాలో ఏదైనా మాట్లాడదామండి ఎదుర్కొని కెమెరా లాపరో సారీ అండి ఓకే మీకు ఓకే కదా షెకాండ్ ఇచ్చుకుందాం సారీ అని చెప్తున్నాను కదండి ఒక్కసారి ఆలోచించండి మీరు సరే అండి ఇంకెప్పుడు నన్ను పిలవకండి పిలవ కాదు మీకు ఓకే కదా వీడియో నాకు వద్దు వీడియో వద్దు ఇప్పుడు వీడియో మీరు తీసుకుందాం అండి మీకు ఓకే అవన్నీ తీసండి డిలేట్ చేస్తేనే నేను ఓకే లేదంటే నాకు వద్దు మీకు ఓకే అయితే వేసుకుందాం మనం మన ఒకే ఊరోళ్ళం అలాగే మనం మనం ఒకే ఊరోళ్ళు అనేటప్పుడు అన్నప్పుడు మనం అలాగే మాట్లాడాలి వదిలేండి ఏం లేక చేస్తున్నారు మీరు ఖచ్చితానికి ఎవరికి తప్పైపోయి బాబీ సారీ చెప్పిన తర్వాత ఆ పెసెంట్ బోబీనా సారీ చెప్పిన కూడా విన్రేంటి అసలు